విజయదశమిని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు విజయదశమి రోజు ఈ శ్రీ శ్రీభాగవతంలోని ఈ పవిత్ర కథ విన్నా చదివినా చెప్పినా ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు మీదాకా చేరుతుంది ఇక కథలోకి వెళ్దాం పూర్వం సుంభా నిసుంభలనే రాక్షసులు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టి అనేక వరాలు పొందారు మహాబలవంతులైన ఆ రాక్షసులు దేవతలను ఓడించి స్వర్గాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు సుంభుడు చిరకాలం స్వర్గాన్ని పరిపాలిస్తుండగా రాజ్యాన్ని కోల్పోయిన దేవతలు గొప్ప దుఃఖం పొందారు దేవతలు బృహస్పతిని ఇలా ప్రశ్నించారట గురుదేవా నీవు సర్వం తెలిసినవాడవు మహామునివి మా దుఃఖం పోవటానికి ఏదైనా ఉపాయం తెలుపమని వేడుకున్నారు దానికి బృహస్పతి దేవతలారా మహిషాసుర సంహారం తర్వాత దేవుని స్థుతించగా ఆమె ఆపదలు వచ్చినప్పుడు నన్ను స్మరించినచో మీ ఆపదలు తొలుగుతాయి అని చెప్పింది కాబట్టి మీరిప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్లి శ్రీ చండికా దేవిని భక్తి శ్రద్దలతో సేవించండి అని చెప్పాడు అయితే దేవతలు బృహస్పతి మాట విని హిమాలయ పర్వతాలకు వెళ్లి తల్లిని ధ్యానించి స్తుంచారు అంతటా ఆ దేవి శరీరం నుండి ఒక దివ్యమైన తేజ రూపం వెలువడింది ఆ దివ్య తేజరూపం పార్వతీ శరీరం నుండి వెలువడింది అందువల్ల ఆమెకు కాళిక అనే పేరు వచ్చింది కాళికాదేవి నల్లని వర్ణంతో ఘోరమైన రూపంతో భయంకరంగా ఉండెను రాక్షసులకు భయాన్ని కలిగించే విధంగా భక్తుల కోరికలు నెరవేర్చుతూ కాళరాత్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అప్పుడు దేవి దేవతలతో ఇలా అంది దేవతలారా మీరు భయపడాల్సిన పనిలేదు విచారించాల్సిన పని లేదు నేను మీ శత్రువులను సంహరిస్తాను మీ కార్యాన్ని తప్పక నెరవేరుస్తాను మీ క్షేమం కోసం యుద్దం చేసి సుంభా శుంభులను సంహరిస్తాను అని చెప్పింది తన మధుర కంఠంతో ఈ మాట చెప్పింది దానికి దేవతలు ఎంతో సంతోషించారు ఆ సమయంలో దేవి మధుర కంఠాన్ని సుంభా నిశుంభుడు అయిన సేవకులు చుండా ముండులనే రాక్షసులు విన్నారు దేవి దగ్గరకు వచ్చి ఆమెను చూశారు ఆమె సౌందర్యాన్ని చూసి వారు ఆశ్చర్యం పొందారు వెంటనే శుంభుని వద్దకు వెళ్లి ఇలా చెప్పారు రాజా ఒక కామిని దివ్య సౌందర్యవతిగా కనిపించింది ఆమె పవిత్ర హిమాలయాల నుండి దిగివచ్చింది ఆమె సింహంపై కూర్చొని ఉంది ఆమె మధురగానానికి పరవశులై మృగాలు కూడా ఆమె సమీపానికి వెళ్లి నిల్చుంటున్నాయి ఆమె ఎవరు కూతురో తెలీదు ఎందుకొచ్చిందో తెలీదు నీవు ఆమెను భారీగా చేసుకుంటే చాలా మంచిది ఆమె నీకు అన్ని విధాలా తగిన యువతి అని చెప్పగా అందుకు సుంబుడు సమీపాన ఉన్న సుగ్రీవుడితో ఇలా అన్నాడు సుగ్రీవా నీవు నాకు దూతగా వెళ్లి ఆమె నన్ను ప్రేమించేటట్లు వ్యవహారం నడుపు అని చెప్పాడు సుంబుడు మాటలు విని సుగ్రీవుడు దేవి ఉన్న చోటికి వెళ్లాడు అక్కడ సింహంపై కూర్చుని ఉన్న దేవితో ఇలా పలికాడు సుందరి సుంభుడు అనే రాక్షసుడు చాలా అందగాడు నీ అందచందాలు విని నన్ను నీ వద్దకు దూతగా పంపాడు మా రాజు దేవతల వల్ల కాని రాక్షసుల వల్ల కాని మనుషుల వల్ల కానీ మరణించాడు దేవతలను జయించాడు కాబట్టి నీ అభిప్రాయం చెప్తే నేను వెళ్లి మా రాజుతో చెబుతాను అన్నాడు దానికి దేవి ఇలా పలికింది దూత సుంభుడు అనే రాక్షసుణ్ణి చూడడానికే నేనొచ్చాను అయితే నా వివాహానికి ఒక నియమం ఉంది చిన్నతనంలో చెలికెత్తలతో ఆడుకోవటం వల్ల నా వీర బలాబలాలు తెలుసుకున్నాను కాబట్టి నన్ను యుద్దంలో జయించిన వారినే నేను వివాహం చేసుకుంటాను చిన్నతనంలోనే ఈ ప్రతిజ్ఞ చేసుకున్నాను అని చెప్పింది కాబట్టి సుంభుని పరాభవాలు చూసిన తర్వాతే వరిస్తాను అంతేకాదు సుంభుడితో పాటు అతని సోదరుడు కూడా నన్ను జయించి వివాహం చేసుకోవచ్చు ఇద్దరిలో ఎవరైతే నన్ను జయిస్తారో వాళ్లిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది దానికి దూత ఆశ్చర్యపడి అసలు నీవు ఏం మాట్లాడుతున్నావు మా రాజు దేవతలను ఓడించాడు నీవు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు సుంభుడు మూడు లోకాలకు యోధుడు ఒకవేళ నీవు అతని వద్దకు రాకపోతే కోపించి సేవకులను పంపి బలత్కారంగా నిన్ను తన వద్దకు రప్పించుకుంటాడు ఆ సేవకులు నిన్ను జుట్టు జుట్టుపట్టుకుని లాక్కుపోయి ముందు ఉంచుతారు కాబట్టి నీవు రాజు వద్దకు వెంటనే రా అనగానే దానికి దేవి ఇలా పలికింది అమాత్య నీవు మిక్కిలి నేర్పరివి నీవు ఎంత భయపెట్టినా నా ప్రతిజ్ఞ విడవను నీవు వెంటనే మీ సుమ్మును దగ్గరకు వెళ్లి ఇద్దరిలో ఎవరోకొకరు ఎవరైతే నన్ను ఓడిస్తారో వారిని నేను వివాహం చేసుకుంటాను అసలు నేనిక్కడికి వచ్చిందే యుద్దం కోసం ఈ మాట మీ రాజుతో చెప్పు రాజా నీవు సమర్థవంతంగా నాతో యుద్దం చెయ్యి ఒకవేళ యుద్దం చేయనిచో స్వర్గాన్ని భూలోకాన్ని విడిచి పాతాళ్లంలోనికి వెళ్లి నివసించు అని నా మాటగా మీరాజుతో చెప్పు అని పలికింది అందుకు దూత సుంభుని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు దానికి ఎంతో కోపోద్రిక్తుడైన శుంభుడు సోదరునితో ఇలా అన్నాడు సోదర యుద్ధానికి ఒక స్త్రీ మనల్ని ఆహ్వానిస్తుంది నీవు నేను కాని వెళ్లటం జరగదు ఆమెకు మన శక్తి అవసరం లేదు ఆమె అబల ఆమె వద్దకు దోమరాలోచుణ్ణి సైన్యంతో పంపుదాం అతనే ఆమెను ఓడించి తీసుకొస్తాడని చెప్పారు దాంతో దోమరాలోచనుడు సైన్యంతో వెళ్లి ఓడించి ఆమెను తీసుకుని ప్రాణాలతో ఆమెను తీసుకుని రమ్మని చెప్తాడు దోమరాలోచనుడు శ్రీదేవిని అందమైన ఉద్యానవనంలో ఉండటాన్ని చూసి దేవి సుమ్ముడు విరహంతో మిక్కిలి పరితప్పిస్తున్నాడు స్త్రీతో యుద్దం తగదని నన్ను తీసుకుని రమ్మన్నాడు అని చెప్తాడు దానికి దేవి పక్కపక్క నవ్వి గంభీరంగా ఊరి మూర్ఖుడా నీ మాటలు కట్టిపెట్టి నాతో యుద్దం చెయ్యి అంటుంది దీనితో ఆలోచనుడు నేనిప్పుడు నిన్ను నీ సైన్యాన్ని చంపి మా రాజు వద్దకు నిన్ను తీసుకుని పోతానని చెప్పాడు కాళికాదేవి సైన్యానంతటినీ ఓడించింది దోమరాలోచనుడు మరణిస్తాడు అంబికాదేవి భయంకరంగా శంఖనాదం చేసింది దానిని విని సుంబా నిసుంబులు ఈ శంఖనాదం ఎవరిది అని అడిగారు మిగిలిన సైనికులు జరిగిందంతా చెప్తారు అప్పుడు నిసుంబుడు తన దూతలైన చెండాముండులను సైన్యంతో యుద్ధానికి బయలుదేరుతారు శ్రీభద్రకాళి మహాభీకరంగా ఒంటెలను సైన్యాన్ని తన పన్నులతో కరకరా నమిలి పారేసింది కాళికాదేవి చెండాముండులను అలాగే నిసుంబులను కత్తితో నరికింది మిగిలినవారు దీన్ని చూసి భయపడి పారిపోయారు మిగిలిన సైన్యం సుంబుని దగ్గరకొచ్చి జరిగింది చెప్తారు మీరు ఎక్కడికైనా పారిపోయి దాక్కోమని అతనికి చెబుతారు దానికి సుంబుడు మారవారందరూ చనిపోయాక నేను బ్రతికుండి లాభం లేదని యుద్దభూమికి బయలుదేరుతాడు అప్పుడు కాళీమాత సుమ్మునితో గంభీరంగా యుద్దం చేసి కత్తితో అతని రెండు చేతులు నరికేసింది చివరిగా అతని తల కూడా నరికేసింది ఈ దృశ్యం ఎంతో భయంకరంగా ఉంది దీన్ని దేవతలు చూసి ఎంతో సంతోషించారు దిక్కులు నిర్మలంగా మారాయి గాలి చల్లగా వీచింది విజయదశమి రోజు మీరు ఎటువంటి పూజా విధానాలు పాటించలేని పరిస్థితిలో ఉన్నట్టయితే ఈ కథ వింటే చాలు శత్రుభయం మృత్యుభయం తొలిగి తొలగి మోక్షం పొందుతారు పరమ భక్తులు పరమ భాగవతులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి